సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే విటేకర్ ఏం చేశాడంటే మొత్తం యూనివర్స్ ని ఫైవ్ కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడు ఫైవ్ కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడు ఈ ఫైవ్ కింగ్డమ్స్ లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో ఒక్కొక్క దానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఆ ఫైవ్ కింగ్డమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ఆ మొనీరా నేను ఇట్ సైడ్ రాసుకుంటూ వెళ్తాను సెకండ్ ఇస్ ఆ ప్రొటిస్ట థర్డ్ వన్ ఇస్ ఆ పంగి ఫోర్త్ ఇస్ ఆ ప్లాంటే ఫిఫ్త్ ఇస్ ఆ ఎనిమేలియా ఇప్పుడు ఎన్ని ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి మొత్తం యూనివర్స్ ఎన్ని కింగ్డమ్స్ చేశానంటే మొనీరాగా ప్రొటిస్టాగా పంగిగా ప్లాంటే ఎనిమేలియాగా డివైడ్ చేశాను ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ ఇక్కడ చూద్దాం దీంట్లో సెల్స్ ఏ విధంగా ఉంటాయి దీంట్లో ఫస్ట్ సెల్ టైప్ ఏ విధంగా ఉంటుంది ఇక చూస్తే మొనీరాస్ లో సెల్ టైప్ ఏ విధంగా ఉంటుందంటే సింగిల్ సెల్ లేదంటే యూనిసెల్యులార్ ఆర్ యూనిసెల్యులార్ ఓకే కమింగ్ టు ది ప్రొటిస్ట ప్రొటిస్టాలో కూడా ఏంటంటే యూనిసెల్యులార్ పంగికి వచ్చేసేసి మల్టీ సెల్యులార్ ప్లాంటే ఇస్ అ మల్టీ సెల్యులార్ ఎనిమల్ ఇస్ అ మల్టీ సెల్యులార్ ఓకే ఈ విధంగా చూద్దాం మొనీరా సింగిల్ సెల్లార్ యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్ ప్రొటిస్టాస్ వచ్చేసేసి యూనిసెల్లార్ ఫంగి వచ్చేసేసి మల్టీ సెల్లార్ ఇక్కడ నుంచి అన్ని మల్టీ సెల్లార్ ఉంటుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి ఇటు పోయే కొద్దీ ఏమవుతుందంటే కాంప్లెక్సిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది అంటే సింగిల్ సెల్ నుండి మల్టీ సెల్ నథింగ్ బట్ కాంప్లెక్సిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది సో దీనికి తెలియాలంటే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొనీరియా కిందికి ఏమొస్తాయంటే బ్యాక్టీరియాస్ వస్తాయి తర్వాత సైనో బ్యాక్టీరియా వస్తుంది సైనో బ్యాక్టీరియా వస్తుంది తర్వాత చూడండి మైకోప్లాస్మా మైకోప్లాస్మా దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది మొనీరా యానిమల్స్ ఇంకా ప్రొటిస్టా వస్తే చూడండి ప్రోటోజోన్స్ ఓకే తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గే ఆల్గే కూడా ఈ ప్రోటోజోన్స్ లోనే ఆర్ ప్రొటిస్టా లెవెల్ వస్తుంది ఓకే కమింగ్ టు ది ఫంగి ఫంగిలో ఈస్ట్ వస్తుంది ఆస్పర్జిల్లస్ ఓకే రీసెంట్ గా బ్లాక్ ఫంగస్ మ్యూకర్ మైకోసిస్ అలాంటివి కూడా వస్తాయి మేము రాసుకోవచ్చు మనం మ్యూకర్ మైకోసిస్ సో దిస్ ఈస్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది ఏంటి ఫంగి తర్వాత ప్లాంట్ ఇంకా ఆల్ ప్లాంట్స్ మీరు ఇంకా ప్లాంట్స్ రాసుకోవచ్చు అంటే మస్తు రాసుకోవచ్చు ఓకే వేప్ చెట్టు రాసుకోవచ్చు తులసి చెట్టు రాసుకోవచ్చు ఫ్రూట్స్ ఇచ్చే అన్ని యాపిల్ చెట్టు రాసుకోవచ్చు ఇలాంటి ప్లాంట్స్ ఇంకా ఎనిమల్స్ అంటే మనకు లయన్ రాసుకోవచ్చు హ్యూమన్స్ రాసుకోవచ్చు ఆల్ దీస్ థింగ్స్ మన అందరం కూడా ఎనిమల్స్ పిగ్స్ కావచ్చు కుక్కలు కావచ్చు ఇవన్నీ కూడా ఎనిమల్స్ కిందకి వస్తాయి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ వాట్ మొనీరా ప్రొటిస్టా ఫంగి ప్లాంట్ ఎనిమేలియాకి సంబంధించిన ఎగ్జాంపుల్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇప్పుడు సింగిల్ సెల్ ఆర్గానిజం అనేది అయిపోయిన తర్వాత కంపోజిషన్ ఏ విధంగా ఉంది ఓకే కంపోజిషన్ ఏ విధంగా ఉంది అనేది చెప్తుంది సెల్ యొక్క కంపోజిషన్ బాడీ కంపోజిషన్ ఇది తర్వాత సెల్ టైప్ చూస్తుంది సెకండ్ ఏంటి సెల్ టైప్ ఇక్కడ సెల్ టైప్ చూస్తే మొనీరా ఇస్ అ ప్రోకార్యోట్ మొనీరా ఇస్ అ ప్రోకార్యోట్స్ తర్వాత ప్రొటిస్టా దీస్ ఆర్ ది ప్రోటోజోన్స్ తర్వాత ప్రొటిస్టా ఇది వచ్చేసేసి యూకారియోట్ ఇక్కడ నుంచి అన్ని కూడా యూకారియోట్ ఈకే నథింగ్ బట్ యూకారియోట్ అంటే ఇక్కడ ఇది కూడా చూస్తే ఏంటి ప్రోకారియోట్స్ అంటే ఇది సింపుల్ ఫామ్ ఇక్కడ నుంచి కాంప్లెక్సిటీ పెరగకుండా పోయింది ఓకే తర్వాత సెల్ వాల్
సెల్ వాల్ దేనిలో దేనిలో ఉంటుంది, సెల్ వాల్ అనేది దేనిలో దేనిలో కనబడుతుంది. మీకు చూడండి మొనీరా లోపల సెల్ వాల్ ఉంటుంది, సెల్ వాల్ అనేది మొనీరా లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్టీరియా కావచ్చు, ఈ మైకోప్లాస్మాకి సెల్ వాల్ అనేది ఉంటుంది. ప్రోటిస్టాకు వచ్చేసి ప్రోటోజోన్స్ ఉన్నాయి. ఈ ప్రోటోజోన్స్ లో కొన్ని బ్లూ గ్రీన్ ఆల్గేలో సెల్ వాల్ అనేది ఉంటుంది, ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, తర్వాత ఈస్ట్ లో కొన్నింటిలో ప్యూ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంగిస్ లో ప్యూ అనేది సెల్ వాల్ ఉంటాయి, ఇంకా ప్లాంట్స్ లోపల సెల్ వాల్ అనేది ఉంటుంది, ఎనిమల్స్ లోపల సెల్ వాల్ అనేది ఉండదు. క్లియర్? తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ వన్, న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది. న్యూట్రిషన్, న్యూట్రిషన్ లోపల ఏంటంటే టైప్ ఆఫ్ న్యూట్రిషన్ చూద్దాం. ఓకే, టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఫస్ట్, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. ఇప్పుడు చూడండి మొనీరాస్ అనే ఎనిమల్స్ ఉన్నాయి. ఈ మొనీరియాస్ అనేటివి ఏంటంటే ఇప్పుడు చూడండి ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆటోట్రోప్స్ మొనీరాస్ అనేటివి ఆటోట్రోప్స్. ఓకే, తర్వాత ఈ సైనోబాక్టీరియా కూడా ఏంటంటే ఫోటోసింథసిస్ చేసుకుంటుంది. మొనీరాస్ అనేది ఆటోట్రోప్స్. తర్వాత హెటెరోట్రోప్స్, దీంట్లో కొన్ని హెటెరోట్రోప్స్ గా ఉంటాయి, ఇంకా కొన్ని కీమో ఆటోట్రోప్స్ గా ఉంటాయి. కీమో ఆటోట్రాప్స్ గా ఉంటాయి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన త్రీ టైప్స్ దేనిలో చూస్తున్నాం, మొనీరా లోపల చూస్తున్నాం. తర్వాత ప్రొటిస్టా లో చూస్తే ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్ ఉంటాయి. ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్ ఉంటాయి. ఇంకా దీని లోపల చూస్తే ఆటోట్రాప్స్, తర్వాత హెటెరోట్రాప్స్ ఉంటాయి. ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్ ఉంటాయి. కానీ ఫంగి కంప్లీట్ గా మేజర్ గా ఏంటంటే హెటెరో ఆటోట్రాప్, మేజర్ గా ఆటోట్రాప్స్ అంటే ఇక్కడ ప్లాంట్స్ అన్ని కూడా ఏంటి ఆటోట్రాప్స్, ఫోటోసింథసిస్ చేసుకుంటాయని అర్థం. ఇక్కడ ఎనిమల్స్ అన్ని కూడా హెటెరోట్రాప్స్, ఎనిమల్స్ అన్ని కూడా ఏంటి హెటెరోట్రాప్స్. ఇంకా ఫైనల్ గా ఇంకా ఏముంది అంటే ఏ రకమైన న్యూట్రిషన్ తీసుకుంటుంది, న్యూట్రిషన్ మెథడ్, న్యూట్రిషన్ మెథడ్, న్యూట్రిషన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఈ మొనీరా అనేది అబ్జార్ప్షన్ ని చూపిస్తాయి, ప్రోటిస్టా అనేది అబ్జార్ప్షన్ ని చూపిస్తాయి, తర్వాత ఫంగి అనేది అబ్జార్ప్షన్ ని చూపిస్తాయి, ఫంగి అనేది అబ్జార్ప్షన్ చూపిస్తాయి, ఇంకా ప్లాంట్ కంప్లీట్ గా అబ్జార్ప్షన్ అంటే ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ ఏ విధంగా కంప్లీట్ గా అబ్జర్వేషన్ చూపిస్తాయంటే చూడండి ప్లాంట్స్ వాటర్ ని గానీ న్యూట్రియన్స్ భూమిలో ఉన్న ఎలిమెంట్స్ ని అబ్జర్వేషన్ అనే ఒక మెథడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ అస్ అబ్జర్వేషన్ మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్. కమింగ్ టు ది ఎనిమేలియా, ఇక్కడ ఇంజెషన్, కంప్లీట్ ఇంజెషన్ అనేది జరుగుతుంది, కంప్లీట్ ఇంజెషన్ అనేది జరుగుతుంది. సో ఇవి బేసిక్ గా మొనీరా కింద వచ్చే పాయింట్స్, ప్రొటిస్టా కింద ఫంగి, ప్లాంట్ ఎనిమేలియా. ఇది రాసేటప్పుడు ఇట్లానా రాయొచ్చు, లేదు అంటే మొనీరా పెట్టి దే ఆర్ సింగిల్ సెల్లర్ అంటే పాయింట్స్ వైజ్ రాయొచ్చు, మొనీరా హెడ్డింగ్ పెట్టి సింగిల్ సెల్లర్ ఆర్ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్, ఎగ్జాంపుల్ ఇస్ ద బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, దే ఆర్ ప్రొకారియోట్స్ డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ అరౌండ్ ది డిఎన్ఏ, తర్వాత దే కంటైన్స్ ది సెల్ వాల్ అరౌండ్ ది ప్లాస్మా మెంబ్రేన్, అండ్ ఆల్సో దే షోయింగ్ ది ఆటోట్రోపిక్ అండ్ హెటెరోట్రోపిక్ కీమో ఆటోట్రోపిక్ మెకానిజం ఆఫ్ మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఫైనల్లీ దే షోన్ ది మెథడ్ ఆఫ్ అబ్జర్ప్షన్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్జర్ప్షన్ మెథడ్ లైక్ దిస్. అంటే ఒక దాని కింద ఐదు, ఐదు ఇంటూ ఐదు 25 పాయింట్ వస్తాయి, మోర్ దాన్ ఇన్ఫ్. ఈ ఒక్క టేబుల్ వేస్తే 5 out of 5 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇంకా ఫైనల్ గా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫైలోజెనెటిక్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఆ ఫైలోజెనెటిక్ అనాలిసిస్ ఏందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫైలోజెనిసిటీ, ఫైలోజెనిక్ ఆర్గానిజం అంటే ఏంటంటే ఒక ఆర్గానిజం ఫస్ట్ పుట్టిన ఒక ఆర్గానిజం నుండి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వచ్చాయని అనుకుందాం. ఇక్కడ ఒక ఆర్గానిజం, ఇక్కడ ఒక ఆర్గానిజం అంటే ఒకదాని నుండే రెండు రకాలైన ఆర్గానిజమ్స్, ఇవి ఈ రెండు కూడా దీని నుంచి వచ్చి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చిన ఆర్గానిజం అనేది మూడు రకాల ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. ఇవి మూడు కూడా డిఫరెంట్ గా దాని యొక్క క్యారెక్టర్స్ అనేటివి కొంత చేంజెస్ అనేటివి కనబడతాయి.
ఇది మూడు. మళ్ళీ వీటి నుంచి ఇక్కడ ఒకటి రెండు, వీటి నుంచి ఒకటి రెండు, తర్వాత వీటి నుంచి ఒకటి రెండు ఇట్లా వచ్చినాను. మళ్ళీ దీని నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి రెండు, మళ్ళీ దీని నుంచి ఒకటి రెండు వచ్చాను. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ అ ఫైలోజెనిటిక్ ట్రీ. ఇక్కడ ఫైలోజెనిటిక్ ట్రీ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి తీసుకుందాం, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కు దగ్గర వాళ్ళు ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంకీస్ గొరిల్లాస్ అనుకో, మంకీస్ లేదంటే ఏప్స్ అనుకున్నాం. ఏప్స్ కు దగ్గర వాళ్ళు ఎవరంటే మంకీస్ అనుకున్నాం. ఇంకా ఈ మంకీస్ ఏ నుంచి వచ్చాయంటే ఈ యొక్క దాని నుంచి వచ్చినాయి. ఈ మంకీస్ దీవి దేని నుంచి వచ్చినాయి అంటే దీని నుంచి వచ్చినాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంటి ఏం చెప్తుంది అంటే, మొత్తం ఎనిమల్స్ ని ఒక బేస్డ్ ఆన్ ది సీక్వెన్స్, అంటే దానిలో ఉండే డిఎన్ఏ సీక్వెన్స్ కావచ్చు, సిమిలర్ సీక్వెన్స్ బేస్ చేసుకునేసి ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక ప్లాట్ అనేది ఇస్తారు. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫైలోజెనెటిక్ అనాలిసిస్ అంటారు, ఫైలోజెనెటిక్ ట్రీ అంటారు. దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే క్లాసిఫికేషన్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని చేసిన క్లాసిఫికేషన్ లో చివరి పాయింట్ ఏంటంటే, ఫైలోజెనెటిక్ అనాలిసిస్ బై ది విటేకర్ ఇన్ ది 1969 ఇయర్. ఓకే, ఈ విధంగా ఫైలోజెనెటిక్ అనాలిసిస్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా కింగ్డమ్స్, ఐదు రకాల కింగ్డమ్స్ ఉన్నాయి. మరి ఈ కింగ్డమ్స్ అంటే ఒక కింగ్డమ్ లో మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఒక లక్ష నెంబర్ ఉంది అనుకుందాం, ఆ లక్ష నెంబర్ కూడా అన్ని క్యారెక్టర్స్ అన్ని విధాలు ఒకేలాగా ఉండవు. ఆ లక్ష నెంబర్ లో ఒక 25% క్యారెక్టర్స్ సిమిలర్ గాను, ఇంకా 75% వేరే దాంతో డిఫరెంట్ గానే ఉండొచ్చు. అలాంటివి వేస్ట్ చేసుకుని ఏం చేస్తారంటే ఈ కింగ్డమ్ మళ్ళీ డివిజన్ చేస్తారు. కింగ్డమ్ ని డివిజన్ చేస్తే ఫైలమ్స్ గా వస్తున్నాయి. కింగ్డమ్స్ ని ఫైలమ్ గా చేస్తారు. అంటే ఇది పెద్దదంటే ఈ పెద్దదాన్ని ఏం చేస్తారంటే చిన్నగా చేస్తారు. ఇంకా ఫైలమ్స్ లో కూడా దీంట్లో కూడా మళ్ళీ వెతుకుంటే సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మళ్ళీ సపరేట్ చేస్తే ఏమొచ్చాయి అంటే క్లాసెస్ వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటి, దీంట్లో మళ్ళీ డివిజన్ చేస్తే ఆ క్లాసెస్ వస్తాయి, చిన్న చిన్న క్లాసెస్. మళ్ళీ ఈ క్లాస్ లో కూడా డివిజన్ చేస్తే ఆర్డర్స్ వస్తాయి. దీంట్లో డివిజన్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీ సపరేట్ చేస్తే ఇది ఒక సపరేట్, ఇదొక సపరేట్, దీంట్లో మెనీ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి. సపరేట్ చేస్తే ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్ ని చిన్నది తీస్తుంది, దేనికన్నా చిన్నది. ఈ ఆర్డర్స్ వచ్చేసిన తర్వాత ఫ్యామిలీ వస్తుంది. ఇక్కడ ఆర్డర్ లో ఉన్న ఎనిమల్స్ అన్ని కూడా ఒకే రకం, కొన్ని ఎనిమల్స్ కొన్ని ఫ్యామిలీస్ కి, ఇంకో కొన్ని ఎనిమల్స్ ఇంకో కొన్ని ఫ్యామిలీస్ కు సంబంధించిన. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ అనేది చిన్నదిగా అవుతుంది. ఇంకా ఫ్యామిలీలో ఏముంటుందంటే జీనస్ ఉంటుంది. అంటే ఈ ఫ్యామిలీలో చాలా తక్కువ ఎనిమల్స్ ఉంటాయి. ఓకే, ఆ జీనస్ తర్వాత ఏముంటుందంటే స్పీసీస్ ఉంటుంది. ఈ స్పీసీస్ అనేది ఏంటంటే సింగిల్ ఆర్గానిజం. అంటే ఇక్కడ ఏంటి, మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్ కింగ్డమ్ లో ఏదో ఒక ఎనిమల్ కింగ్డమ్ తీసుకున్నాను, ప్లాంట్ కింగ్డమ్ తీసుకున్నాను, ఓకే, మొలేరా కింగ్డమ్ తీసుకున్నాను, ఇవన్నింటిలో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమవుతుందంటే చివరికి చిన్న ఆర్గానిజం, ఒక ఆర్గనిజం ఒక స్పీసీస్ ఉంటుంది. ఆ స్పీసీస్ దట్ బిలాంగ్స్ టు ది జీనస్ సంథింగ్. ఈ జీనస్ అనేసి ఫ్యామిలీస్ లో ఉంటుంది. ఫ్యామిలీ నుండి ఆర్డర్, ఆర్డర్ నుండి క్లాస్, క్లాస్ నుండి ఫైలం, ఫైలం నుండి కింగ్డమ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సైజ్ యొక్క నెంబర్ తగ్గితే ఇక్కడ నుంచి ఇట్లా పోయేది అంటే నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇటు నుంచి ఇటు సైడ్ పోయే కొద్ది క్యారెక్టర్స్ అనేవి పూల్ అవుతాయి, అన్ని కలిసిపోతాయి. కానీ ఇటు నుంచి ఇక్కడికి కిందికి వచ్చేసరికి క్యారెక్టర్ అనేది సపరేట్ చేయబడుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, ఐ హోప్ ఇది విట్టేకర్ క్లాసిఫికేషన్. పై కింగ్డమ్ పై మార్క్స్ కడుగుతాడు. కొద్ది లెంత్ ఉన్నప్పుడు మీరు అదొక చార్ట్ మాత్రం నేర్చుకోండి, అంత మించి ఏం అవసరం లేదు. సో ఐ హోప్ ఇది మీకు అందరికి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ వల్ల నా ఛానల్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. దానివల్ల అందరు బెనిఫిట్ పొందుతారు, ఆ ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.